తల్లి ఒడిలో వెచ్చగా నిద్రించాల్సిన ఆ చిన్నారులకు భరించలేని నరకయాతను చూపిస్తుంది ఆ వ్యాధి. స్నేహితులతో చెట్టాపట్టాలేసి ఆడుకోవలసిన వయసులో మోయలేనంత బాధ కలిగిస్తోంది. రక్తం ఉన్నంతసేపు పున్నమి నాటి చంద్రుడిలా వెలిగిపోయే వారి ముఖాలు రక్తం తగ్గుతున్న కొద్దీ అమావాస్య చంద్రుడిలా వెలవెలపోతాయి. రక్తం దొరికితే 15 రోజులు గడిచినట్టే, దొరకని రోజున ఆ తల్లిదండ్రులు పడే నరకం వర్ణనాతీతం. ఇందుకోసం ఆ తల్లిదండ్రులు నిత్యం రక్తాన్వేషణలోనే ఉంటారు. ఇదంతా తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న బాధ. తలసేమియాతో బాధపడే వారిని ఆదుకునేందుకు నేటి తరం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్. తలసేమియా అంటే గ్రీక్లో సముద్రమని అర్థమట. నిజంగానే సముద్రమంత అంతులేని వ్యాధి తలసేమియా. ఈ వ్యాధి బారిన పడ్డవారికి జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. రక్తం ఉన్నన్ని రోజులు నిండు పున్నమి చంద్రుడిలా వెలిగి వారి జీవితాల్లో రక్తం తగ్గిన కొద్దీ అమావాస్య చంద్రుడిలా తలపిస్తారు. వారు నరకాన్ని అనుభవిస్తూ తల్లిదండ్రులకు సైతం నరకం చూపిస్తారు. ఈ తలసేమియా అనేది జన్యు సంబంధమైన వ్యాధి. ఎముకు మూలుగులో హిమోగ్లోబిన్ ఉండే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి నిలిచిపోవడాన్ని తలసేమియా వ్యాధి అని పిలుస్తారు. బిడ్డకు జన్మనిచ్చేవారి వల్లే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుందని వైద్యశాస్త్రం చెబుతోంది. ఈ తలసేమియా బారిన పడ్డ వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిందే, లేకపోతే వారి పరిస్థితి వర్ణానతీతం. కానీ ఇప్పుడు ఆ రక్తమే దొరకడం గగనంగా మారిన పరిస్థితి ఉంది. తలసేమియాతో బాధపడే పిల్లల్ని ఆదుకునేందుకు ప్రగతి చక్ర సారథులు ముందుకొచ్చారు. తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు అండగా మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సు డిపోల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్ డిపోలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ గిరిప్రసాద్, డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొని తమ విలువైన రక్తాన్ని దానం చేశారు. అన్ని దానాల్లో రక్తదానం గొప్పదన్నారు ఏసీపీ గిరిప్రసాద్. మనం చేస్తే రక్తదానంతో ఎంతోమంది విలువైన ప్రాణాలు నిలబెట్టవచ్చన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తలేమితో ఇబ్బందులు పడుతున్నారని, వారికి సకాలంలో రక్తం అందించి ఆదుకోవడం మన బాధ్యత అన్నారు. రక్తదానంతో ఆరోగ్య సమస్య తలెత్తుతుందనే అపోహలు నమ్మకుండా ధైర్యంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉపయోగించినట్టుగా వివరించారు. గోదావరికనిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించిందని, ఆర్టీసీ ఉద్యోగులతో పాటుగా పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఆర్టీసీ ఎండి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం ఏపీఎస్ఆర్టీసీలో ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ డిపోలలో రక్తదాన శిబిరాలు రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. దానిలో భాగంగా మన గోదావరికల్లో వెంకటేశ్వర్ గారు, మా డిపో మేనేజర్ గారు రెడ్ క్రాస్ సొసైటీలో ఈరోజు భారీగా వచ్చి రక్తదాన శిబిరం జరుగుతుంది. దీనికి పిలిపి పిలిచినందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తే రక్తదానం అనేది మహాదానం తెలుసు. తలసేమియా వాళ్ళకి కానీ మరియు ఎమర్జెన్సీలో 5 నిమిషాలు మాకు తెలుసు గోల్డెన్ పీరియడ్లో మనం రక్షించడం కోసం రక్తం చాలా మనకు అవసరమవుతుంది. దానిలో భాగంగా ఇక్కడ చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇక్కడ మొత్తం ఈ ఆర్టీసీ సిబ్బంది మెకానిక్ కానీ తర్వాత మాకు భేదాలు లేకుండా కింద నుంచి పై స్థాయి వరకు అందరూ రక్తదానం చేయడం అసలు చాలా సంతోషంగా ఉన్నది. ఇదే విధంగా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ దానికి సంబంధించిన ప్రజలు కూడా వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. దానికి చాలా హర్షిస్తూ ఈ ప్లస్ ఎవరైనా రక్తదానం చేసినా వాళ్ళకి ఈరోజు వెళ్ళడానికి ఫ్రీగా బస్ సర్వీస్ కూడా ఏర్పాటు చేయడం అయితే అని చెప్పారు డిపో మేనేజర్ గారు. ఫ్రీ ట్రావెల్ అది కూడా చాలా అద్భుతంగా విషయం. దానికి చాలామంది ముందుకు వచ్చేసారు. ఇటువంటి శిబిరానికి నన్ను పిలిచి నన్ను అంటే భాగస్వామ్యం చేసినందుకు వెంకటేశ్వర్ గారిని మరియు మా రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో అన్ని డిపోలలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మన డిపోలో కూడా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. అత్యధిక సంఖ్యలో మన సిబ్బంది మరియు బయట వారు అందరూ కూడా వచ్చి మన గడ్డ చేయడం జరుగుతున్నది. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ వాళ్లకు డోనర్స్ కూడా అడ్డుపళ్ళు ఇంకా వేరే ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్లను కూడా మనకి సహాయం చేయడం జరుగుతున్నది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు ఒక్క రోజుకు ఫ్రీ ట్రావెల్ అనే అటువంటి అవకాశాన్ని కల్పించారు కాబట్టి బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడా
ఫ్రీ ట్రావెల్ కు అనుమతించడం జరుగుతున్నది.